శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చందమామ ముప్పై ఒకటవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభైలోని అట్ట బొమ్మ బృందావన ప్రజలు ఒకప్పుడు ఇంద్రునికి యజ్ఞం చేయాలని సన్నాహంలో ఉన్నారు అది చూసి శ్రీకృష్ణుడు నందినితో నాయన ఈ హడావిడంతా ఏమిటి అని అడిగాడు అందుకు నందుడు బిడ్డ వర్షానికి అధిపతి ఇంద్రుడు ఆయనకు యజ్ఞం చేసి సంతోషపెట్టిది వానలు కురిపిస్తాడు వానలు కురిస్తే పంటలు పండుతాయి పంటలు పండితే ప్రజలు సుఖిస్తారు అని బదులు చెప్పాడు ఇది విని కృష్ణుడు ఇదేమిటి ఈ అవివేకం గోవులు పర్వతరాజు అయిన గోవర్ధనగిరి ఇవే మన దేవుళ్ళు వీటినే మనం పూజించుకోవాలి అంతేగాని ఎక్కడో ఉన్న ఇంద్రుడికి యజ్ఞం చేయడమా ఆయన మనకు వర్షం కురిపించడమా అని వారిని నిరుత్సాహపరిచాడు ఈ విధంగా తన యజ్ఞం మాన్పించే వరకు ఇంద్రుడికి మండుకొచ్చి బృందావన ప్రజలకు శాస్తి చేయాలని నిశ్చయించుకున్నాడు అతని ఆజ్ఞ ప్రకారం ఆకస్మికంగా మేఘాలు కమ్మేసి ఊరుములతో మెరుపులతో పిడుగులతో పెను గాలితో ఘోరమైన వాన ప్రారంభించింది అప్పుడు అవతారమూర్తి అయిన కృష్ణుడు బ్రహ్మాండమైన గోవర్ధనగిరిని చేతి చిటికెన వేలితో గొడుగెత్తినట్టు ఆవ లీలగా ఎత్తి పట్టుకొని ప్రజలతో మీకు వచ్చిన భయమేమీ లేదు ఇలా వచ్చేసేయండి ఇంద్రుడు ఏమి చేయగలడో చూస్తా అంటూ అందరిని కొండ కిందకి చేరదీసుకున్నాడు ఈ బీభస్తం ఏడు రోజుల పాటు సాగించగలిగాడు ఇంద్రుడు గోవర్ధనగిరి కదలకుండా కృష్ణుడు అలానే పట్టి ఉంచే వరకు ఇంద్రుడు భూలోకానికి దిగి వచ్చి కృష్ణుని పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నాడు అంతటితో అధికార గర్వంతో మిడిసిపడుతూ ఉన్న ఇంద్రునికి అయింది ఒకటవ కథ న్యాయఘంట అనగనగా ఓ రాజు ఆ రాజుకు తన రాజ్యంలో తన పాలనలో న్యాయం నాలుగు పాదాల నడిపించాలని ఆశ ఎంత శ్రద్ధగా పాలిస్తున్నా ఏదో కొంత అధర్మం జరుగుతోంది దేశంలో రాజుకు పెరుగుతోంది ఆరాటం యోచించంగా యోచించంగా తోచింది భలే సదుపాయం నగరానికి సరిగ్గా నడిబొడ్డున న్యాయగంట కట్టించాడు ఎవరికైనా ఏనాడైనా ఏదైనా అన్యాయం జరిగితే గంటను మ్రోగిస్తే న్యాయం కావిస్తానని చాటించాడు అంతటితో ఆ నాటను ధర్మం అంతకంతగా పెరిగింది పనిలోపించిన గంట కడుపులో పలుపు చెవికి తగిపోయింది పని కొద్దిగేనని ప్రజలా త్రాటికి పచ్చి కొమ్మ తగిలించారు ఉందా ఊరే మడేళ్ళకి పనికి ఎందుకుగాని ముసలిగాడిద దానా దండగ అని చాకలి తరిమేశాడు ఊరి మీదకి ఆకలేసి గంటకు కట్టిన చిగురాకుల కొమ్మను లాగిన గాడిద ఉరిమింది గనగన గంట ఊరునాడు పోగయ్యింది రేడు మడేలును రప్పించి గాడిద నేంచేసావన్నాడు ముదిగాడిదకు గుదిలెందుకని వదిలేశానని అన్నాడు మడేలు దుక్కవలే ఉన్న నాళ్ళు ఎక్కడ బరువు మోయించుకొని బక్క చిక్కిపోయిన సమయంలో దిక్కే లేకుండా చేస్తావా నీ పిల్లలు నిన్నిట్లాగే చేస్తే నీ గతి కూడా ఇంతేనంటూ రేడు మడేలిని గదమాయిస్తే లెంపలేసుకున్నాడు కన్న తండ్రి వలె ముదిగాడిదను కాపాడాడు మడేలు నోరులేని జీవానికి న్యాయం జరిగిందని దొర మురిశాడు రచన సముద్రుడు రెండవ కథ కోటి విద్యలు కూటి కొరకే విదిశాపట్టణం అనే ఒక పట్టణంలో దురదృష్టవశాస్తూ ఒక రోజున ఒక కుర్రవాడు చనిపోయాడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు బంధువులు ఆ శవాన్ని తీసుకొని ఊరవతల ఉన్న శ్మశానానికి చేర్చి దాన్ని ఒక చోట సాగారు అప్పుడు సాయంకాలం మరి కాసేపటికి ప్రొద్దుగుంకి చీకటి పడుతుంది అప్పుడు శ్మశానంలో ఉన్న రాంబంధు ఒకటి వారి దగ్గర వాలి ఆ శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంది అయ్యో రత్నంలాంటి కుర్రవాడు ఇలాంటి కుర్రవాడు చనిపోయాడంటే నాకేడు పొస్తుంది పై దానినైనా నాకే ఇంత దుఃఖం వస్తుంటే కడుపున కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు అయిన మీకు దుఃఖం రాదా వస్తుంది కానీ ఏడ్చి ఏం లాభం ఇంత ఏడ్చినా గుండె బాదుకున్నా చచ్చిపోయిన పిల్లవాడు బ్రతికిరాడు కదా అందుచేత గుండె రాయి చేసుకొని శివాన్ని ఇక్కడ వదిలేసి మీ దారిన మీరు వెళ్ళిపోండి ఏమంటే ప్రొద్దు క్రుంకుతుంది ఇది వల్ల కాడు కానీ ఊరు కాదు కదా చీకటి పడితే ఇక్కడికి దయ్యాలు భూతాలు వచ్చి బ్రతికున్న వాళ్ళని కూడా తింటాయి అని అంది ఈ మాటలు వినేటప్పటికి వాళ్ళకి నిజమే అని తోచి శివాన్ని అక్కడ వదిలేసి వెళ్దామని బయలుదేరారు వాళ్ళు తెలుగు మొహాలు పట్టేటప్పటికీ నక్క ఒకటి ఒక బురియలో నుంచి వచ్చి వాళ్ళకు ఎదురే ఇదేమిటి వచ్చి ఒక గడి అయినా కాలేదు అప్పుడే శివాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి పున్నవచంద్రు లాంటి పిల్లవాన్ని వదిలేసి వెళ్ళటానికి మీకు కాలేలా వచ్చాయి చచ్చిపోయినాడు కదా అని వదిలేసిపోతున్నారే కానీ మీ అదృష్టం బాగుండి గుర్రవాడు మళ్ళీ బ్రతకూడదా ఇంతకు ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీరు చేసేదేమిటి అక్కడైనా ఏడిపేగా ఆ ఏడిపేదో ఇక్కడే ఏడవండి అని అంది గుర్రవాడు మళ్ళీ బ్రతకవచ్చు అనేటప్పటికీ వాళ్ళందరికీ ఆశ కలిగి పెడదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు వాళ్ళు అలాగ ఆగిపోవడం చూసి రాంబందు ఎంత చౌద్ధంగా మాట్లాడుతుంది నక్క అప్పుడే శవం చెడిపోయి వాసన కొడుతుంది అలాంటిది ఇంకా ఈ పిల్లవాడు బ్రతకడం ఏమిటి చచ్చిన వాళ్ళు తిరిగి బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా నేను శతవృద్ధుణ్ణి నా మాట వినాలి కానీ నిన్నగాక మున్న ఈ గుంటనక్క మాటలా మీకు వేదవాక్కులు చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం వెళ్ళి మీ శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం గోదానం భూదానం హిరణ్యదానం మొదలైన దానాలన్నీ చేసి మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తించేటట్లు చూడండి వెళ్ళండి ఇక్కడ కూచడం ఎందుకు అని తొందరపెట్టింది ఈ మాటలు కూడా అవుననిపించి వాళ్ళు లేచిపోబోయారు కాని మళ్ళీ నక్క ఎదురు వచ్చి ఏళ్ళొచ్చినంత మాత్రాన రాంబంద్ బుద్ధిశాలనడానికి వీల్లేదు దీని మాటలు శుద్ధ అబద్ధం అన్న మాట మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే చచ్చిన వాళ్ళు బ్రతికి రావడం ఎన్నడైనా విన్నావా అనికదు అంది పూర్వకాలంలో సావిత్రి భర్త అయిన సత్యవంతుడు రాలేదా చంద్రమతి కొడుకు లోహితాస్యుడు పాముఖర్చి చనిపోయినవాడే మళ్ళీ జీవించలేదా అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బ్రతకవచ్చు కనుక మీరు కాసేపు ఉండండి దయ్యాలు భూతాలు మిమ్మల్ని పీక్కు తింటాయని ఈ రాంబంధ్ మిమ్మల్ని భయపడుతుందే కానీ ధైర్యవంతుల్ని దయ్యాలు ఏమి చేయలేవు భూతనాథుడైన ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేయండి ఆ ప్రార్థన వల్ల భూతాలు ఏమీ మీ దగ్గరికి రావు సరికదా శివునికి మీ మీద దయ పుట్టి మీ కుర్రవాడిని ఆయన బ్రతికించవచ్చు కూడాను అని అంది మామూలుగా ఉన్న వాళ్ళకి బుద్ధి పని చేసినట్లు దుఃఖంలో ఉన్న వాళ్ళకి పని చేయదు రాంబంధు వెళ్ళమంటే లేచి నక్క వద్దంటే ఆగిపోయారే కానీ ఆ శవం యొక్క బంధువులు ఏ మాటలు నిజమో ఆలోచించుకోలేకపోయారు ఆ రాంబంధు నక్క ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఎందుకు చెబుతున్నాయో కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు ఆ రాంబంధుకు గాని ఈ నక్కకు కానీ పిల్లవాడు చనిపోయాడన్న విచారం ఏమీ లేదు అవి రెండూ కూడా అలా కళ్ళబొల్లి దుఃఖాన్ని ఉలకబోస్తూ మాట్లాడాయే కానీ మనస్సులలో ఆ రొంటికి కూడా ఆ శవం కనబడడం సంతోషంగానే ఉంది ఏమంటే రాంబంధు నక్క కూడా శవాన్ని పీక్కు తిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి అందుకనే ఆ రాంబంధు నక్క కూడా అక్కడికి చేరినాయి ఎటొచ్చి ఆ శవం నక్కకి దొరకకుండా తనే తినేయాలని రాంబంధు ఆలోచించింది తనకు లభించాలంటే చీకటి పడకుండానే ఆ బంధువులంతా శివాన్ని అక్కడ వదిలేసిపోవాలి రాంబంద్ అన్ని పక్షులకు మళ్ళీనే ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకు తన గూటికి చేరుకుంటుంది లోపుగానే బంధువులంతా ఒళ్ళకాటిని వదిలిపోవాలని చెప్పి వాళ్ళని పంపించి వేయడం కోసం గోదానమని భూదానమని స్వర్గలోకమని పెద్ద కబుర్లన్నీ చెప్పింది అంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పింది నక్క రాంబంధు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు తెచ్చింది నక్కకు పట్టుకున్న యాపం ఏమిటంటే చీకటి పడితే కానీ ఆ శవం దానికి దక్కదు ఆలోపుగా బంధువులంతా శవాన్ని విడిచిపోతే రాంబంధు దాన్ని కొంచెం కూడా మిగలకుండా పిక్కు తినేస్తుంది అందుచేత చీకటి పడే వరకు ఎలాగైనా ఆ బంధువుల్ని శ్మశానంలో ఆపగలిగితే రాంబంధు ప్రొద్దుగుకింది కదా అని ప్రాణం విసిగి చక్కాపోతుంది అప్పుడు బంధువులకు మెల్లిగా నచ్చజెప్పి పంపేసి పిల్లవాని శివాన్ని పూర్తిగా తనే భక్షించవచ్చు కూటి కోసం ఇలా రాంబంధు నక్క తమ తమ తెలివితేటలు కనబరుస్తూ మాట్లాడుతుంటే గుంకింది బంధువులంతా నక్క చెప్పినట్లు ఒక మాట ప్రార్థన చేసి చూద్దామని వందే శంభు ఉమాపతి సురగురు వందే జగత్కారణం వందే పన్నగభూషణం అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం మొదలెట్టారు ఇంకా రాంబందు వాళ్ళెల్లాగూ చీకటి పడ్డేదాకా వెళ్ళరని ఆ శివం తనకిలాగా దక్కదని నిశ్చయించేసుకొని తన నోట్లో కరక్కాయ కొట్టిన నక్కకి మనస్సులో శాపనార్థాలు పెడుతూ ఎగిరిపోవడానికి సిద్ధపడింది ఇంతలో చీకటి పడ్డంతోనే శ్మశానం గనక అక్కడ విహరించడం కోసం ఈశ్వరుడు షాకిని డాకిని భూత పిశాచాలతో చక్కా వచ్చాడు వచ్చేటప్పటికానికి వాళ్ళ ప్రార్థన వినిపించి ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలి మీకు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అని అన్నాడు అప్పుడు వారందరూ బ్రహ్మానంద భరితులై స్వామి ఈ పిల్లవాన్ని బ్రతికించు అని ప్రార్థించారు శివుడు సరే అని ఆ కుర్రవాడిని బ్రతికించేసరికి ఆ బాలుడు నిద్రలోంచి లేచిన వాడికి మళ్ళీ ఆవలిస్తూ ఏమర్రా ఇక్కడికొచ్చారేమిటి అని అన్నాడు గూటికి ఎగిరిపోదామనుకుంటున్న రాంబంధు జరిగిందంతా చూస్తూ విస్తుపోయింది అంతవరకు ఇంక శివం నాకే దక్కింది అని సంతోషిస్తూ కూర్చున్న నక్కకి మాత్రం ఆ శివానికి ప్రాణం వచ్చి కుర్రవాడు లేచి కూర్చోడంతోనే మొహం మాడిపోయింది అది ఉక్రోషం ఉండబట్టలేక పరమశివుణ్ణి తిట్టసాగింది అక్కడ బంధువులంతా దాని చర్య చూసి ఇదేమిటి నీ సలహా ప్రకారం మేం ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాన్ని మళ్ళీ బ్రతికించాడు ఆయన్ని తిడుతున్నావేమిటి అని ఆశ్చర్యంగా నక్కనడిగారు అప్పుడు నక్క మీ పిల్లవాన్ని బ్రతికించమని నేనేడిశానా ఈ శవాన్ని పీకు తినొచ్చాను చక్క అని నేను కనిపెట్టుకుంటే మధ్యైన ప్రత్యక్షమై విన్ని బ్రతికించి నా నోట్లో బిడ్డ కొట్టేశాడు అని ఏడవటం మొదలెట్టింది రాంబందు దిగివచ్చి సంగతి అంతా చెప్పి స్వామి నా నోటికొందిన ఆహారాన్ని ఈ నక్క పడగొట్టింది దీని ఆహారాన్ని నువ్వు పడగొట్టేశావు ఇది న్యాయమే అంది కడుపు కోసమే కదా ఇవి ఇంత కక్కుర్తి పడ్డాయి అని శివుడు జాలి తలిచి నక్కకి రాబందుకి కూడా అప్పటినుంచి నుంచి ఆకలి దప్పి ఉండకుండా వరం ఇచ్చి పంపేశాడు బంధువులు బాలుడితో ఇంటికి చేరుకొని శ్మశానంలో జరిగిందంతా పదే పదే ఆశ్చర్యంగా చెప్పుకుంటూ రాత్రంతా గడిపారు ఈ కథ రాసిన వారు పి వెంకమాంబ మద్రాసు మూడవ కథ ఐదు ప్రశ్నలు పూర్వకాలమందు కౌశాంబి నగరంలో రత్నకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు అతనికి సులోచన అనే ఒక్కగా ఆడపిల్ల పుట్టింది సులోచనను తండ్రి ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు అయితే తనకు మగ సంతతి ఎవరూ లేకపోవటం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునేవాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్ళకి చనిపోయాడు తండ్రి చనిపోవడంతో సంసార భారమంతా సులోచన మీద పడింది తను పెళ్లి చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా జంకుతో ఆమె వివాహం చేసుకోనే కూడదని నిశ్చయించుకుంది పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకొని అందులో ఉండసాగింది సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయనారంభించారు వారి మాట తీసివేయటానికి వెళ్ళలేదు తనకు పెళ్ళాడటం ఇష్టం లేదు కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది ఐదు ప్రశ్నలు వేస్తాను వీటికి ఎవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారిని పెళ్ళాడతాను అని ఆమె అనే వరకు అందరూ బాగున్నదంటే బాగున్నదన్నారు ఈ వార్త తెలిసి దేశ దేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పడం మాతరం కాదంటూ వచ్చిన దారినే పోతూ వచ్చారు సులోచనకు కావాల్సిందే అది అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్లయితే ఎవరిలో జవాబు చెప్పరు కదా అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా నా ఏర్పాటు సబువుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా ఎందు తప్పెంచలేరు కదా అని ఆమె ఉద్దేశం ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకొని వెళ్ళిపోయిన తర్వాత చివరకు ఒక రోజున నేపాల రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు ఆమె కొన్ని సంవత్సరాలుగా నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను కానీ మరొకసారి చూడాలనుంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఈ మాటలు వస్తున్నవో వాటి అంతరార్థమేమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది ధైర్య సాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యమనిపించలేదు అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనే నమ్మబలికి ఆమె వద్ద గడువు తీసుకొని తూర్పు దిక్కుగా బయలుదేరాడు ధీరసింహుడు పోయి పోయి ఒక కీకారణ్యం ప్రవేశించాడు కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినపడింది వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు అందుకవి అయ్యా ఇక్కడికి ఒక కోసడి దూరంలో ఒక కొండ ఆ కొండలో ఒక గుహ ఆ గుహలో ఖడ్గమృగం అనేటటువంటి విచిత్రమైన జంతువు ఉంది అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పే వరకు ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది నిద్రిస్తున్న ప్రాణిని చంపడం పౌరుషవంతునికి తగదని తలిచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు మరి కొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలోంచి బయటికి రాసాగింది ధీరసింహుడు అమాంతం దాని మీదకి దూకి తను తెచ్చుకున్న గొడ్డలతో దాని తల బ్రద్దలు కొట్టాడు ఖడ్గమృగం గిలగిలా తన్నుకొని చచ్చింది ధీరసింహుని సమయోచితానికి సాహసానికి సంతోషించి నక్క దంపతులు రాజకుమారా నీ ఉపకారం మేమెన్నటికీ మర్చిపోలేం మా వల్ల నీకు కావలసిన ఏమిటో చెప్పు చేతులు కట్టుకుని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే వరకు అతను తను బయలుదేరి వచ్చిన పని నక్క దంపతులతో చెప్పాడు నక్క దంపతులు నీ వంటి సాహసికి యుక్తిశాలికి ఉపకారికి అసాధ్యం అనేది లేదు నీకు తప్పక జయమవుతుంది అంటూ కృతజ్ఞతను తెలిపి అడవి దాటే వరకు అతన్ని వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమ చేతి వైపు వెళ్ళమని సలహా చెప్పినాయి కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయక మండు టెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చితికిలబడ్డాడు అప్పుడు అతనికి ఎదురుగా రెండు పాములు కనబడినాయి పెద్ద పాము చిన్న పామును చంపుతుంది ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్న పామును రక్షించుదామనే ఉద్దేశంతో పెద్ద పామును తన బాణంతో కొట్టబోయే వరకు ఆ రెండు పాములు అదృశ్యమై వాటికి బదులుగా ఇద్దరు గంధర్వులు ప్రత్యక్షమయ్యారు మీరెవరు ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు హోయ్ రాజకుమారా మేము చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులం నేను ఒంటిపాటుగా ఉండడం చూసి నన్నితను హింసిస్తున్నాడు అంటూ చిన్న గందరవ్వు చెప్పాడు అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి రాజీ కుదిర్చే వరకు వారు అమితంగా సంతోషించి రాజకుమారా ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం నీకు మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నించున్నారు ధీరసింహుడు తను వచ్చిన పని వెల్లడి చేయగా ఈ ప్రశ్న గురించి మేము విన్నాము దీనికి జవాబు చెప్పటానికి నిజంగా నీవే తగినవాడవు కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు మళ్ళినట్లయితే ఒక కులను కనిపిస్తుంది ఆ కులను చేరుకున్నావంటే తర్వాత ఏం చేయాలో సులువుగా తెలుస్తుంది నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కులనుకు దారి చూపించారు దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెం సేపటికల్లా కులను చేరుకున్నాడు విశ్రాంతి కొరకు అతను గట్టి మీద కూర్చునేసరికి కులను లోపల నుంచి అపురూప సుందరమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహం చేయి పట్టుకుని లోపలి తీసుకుపోయింది లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది కను పండుగ చేసే ఆ పచ్చటి చెట్ల మధ్య రకరకాల ఫలములు పండి సిద్ధంగా ఉన్నాయి ఆ ప్రదేశంలో మధ్య మధ్యన శిల గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి నీళ్లంతా పచ్చలతో తాపటం చేసినట్టుంది వృక్షాలన్నీ బంగారు రంగుతో మిలమిలా మెరిసిపోతున్నాయి ఇవి దాటుకొని పోగానే ఒక దివ్య భవనం కనిపించింది ధీరసింహుణ్ణి ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య అక్కడ ఒక పెద్ద హాలు ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టింది హాలు నాలుగు వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతూ ఉన్నాయి చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనబడింది అతను ఈ పటాలు వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాన్ని పూర్తి చేసింది ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవ్వరూ లేరు అతనికి చాలా ఆకలి వేసేసరికి గద్దె దిగి తోటలోకి వచ్చాడు ఆ తోటలో ఎన్ని రకాల పనులు కోసుకొని తిన్నా ఆకలి తీరలేదు అక్కడి సెలెళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు అప్పటికి చీకటి పడినందువల్ల అతను మళ్ళీ దివ్య వెళ్ళాడు అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతటవే వెలిగినాయి గోడలను వేలాడుతున్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు ఆ రాత్రల్లా వారు నృత్యం చేశారు తెల్లవారేసరికల్లా ఆ కన్నెలందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేలాడసాగారు అటు తర్వాత అక్కడనే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమలబారు పాకుతూ బయటకు రావడం కనబడింది ధీరసింహునికి అతను కన్నం దగ్గరికి వెళ్ళి గోడను తట్టేవరకి అక్కడ బోలుగా ధ్వనించింది ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అరా అందులో ఒక పాత తాళం చెవి కనబడింది దానితో భవనంలోని ప్రతి గది వరకు వెళ్ళి తెరవబోయాడు కానీ అది ఏ గదికి పడలేదు దానితో చివర నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనపక పెట్టె మాత్రం ఉంది ఆ పెట్టె తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతను ఆ చోటంతా వెతికాడు కానీ ఎక్కడా తాళం చెవి కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది కాలు మీట మీద పడి పడడంతోనే ఇనుపపెట్ట గభీమని తెరుచుకుంది అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుపెట్టెలో ఏమున్నదో అని చూశాడు దాంట్లో ఒక రాగి రేకు తప్ప మరేమీ లేదు ఆ రాగి రేకు పైన ఇలా వ్రాసి ఉంది ఇదంతా మాయ ఎవడైతే ఈ తోట మధ్యన ఉన్న బంగారు చెట్టుని పిలగిస్తాడో అతని ఈ మాయను తెలుసుకోగలుగుతాడు ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు రేకు పైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది కానీ అతను దాన్ని పిల్లగించలేకపోయాడు మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరిగిపోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది బహుశా రేకు పైన రాసినది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టుని పిల్లగించాడు చిన్న చెట్టు పెల్లగించటంతోనే పిలపిలా ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతట అదే పడిపోయింది ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోటలేదు మేడాలేదు పటాలలో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతను ముట్టారు అప్పుడు ధీరసింహుడు మీరెవరు ఈ మాయంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు అందుకు వారు ఇక్కడికి పది యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తె మాకు యుద్ధ వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మా పైన కోపగించి మమ్మల్ని అందరినీ ఈ భవనంలో బంధించాడు అయితే మా గతి ఇంతేనా అని అడిగే వరకు మిమ్మల్ని ఎవడైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు అటువంటి సమర్థులు లభించే వరకు కనిపెట్టుకొని ఉండి వివాహం ఆడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నీ ఒక్కడివే ఈ నాటికి కనబడ్డావు కనుక మమ్మల్ని పెళ్లాడవలసింది అని కోరారు వారి కోరిక విని ధీరసింహుడు ఓ నాగకన్యలారా మీ కథ తెలిసి సంతోషించాను కానైతే నేనిప్పుడు ఒక ముఖ్యమైన రాజకార్యంలో మునిగున్నాను అందుచేత పెళ్లి సంగతి తలచడానికే వ్యవధి లేదు కాబట్టి మీరు మరెవరినైనా చూసుకొని పెళ్ళాడండి అని చెప్పి తన దారిన బయలుదేరాడు కానీ ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతనిని వదలలేదు వారు కూడా ధీరసింహుని వెంట పోసాగారు అలా ముందు ధీరసింహుడు అతని వెనుక నాగకన్యలు కొంత దూరం పోయేసరికి ఒకసారి చూచాను కానీ మళ్ళీ ఒకసారి చూడాలనుంది అనే మాటలు వినిపించినాయి ఈ మాటలు వినిపించగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి మరలిపోయారు కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చినయో ఆ దిక్కుకు పోయి చూసే వరకు దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు ఎవర్నూ అబ్బాయి ఎందుకలా విచారిస్తున్నావు అని అతనిని అడిగాడు ఆ రాజకుమారుడు ఈ మాయామందిరంలో ప్రవేశించిన వాళ్ళల్లో నేను ఒక అక్కడ ఉండే నాగకన్యలలో ఒక ఆమెను ప్రేమించాను కానీ ఆ భవనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందులో ప్రవేశించడానికి తెన్నూ తెలియలేదు నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారిని వెంటబెట్టుకొని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకెళ్లి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు తర్వాత అతను సులోచన వద్దకు పోయి మాయా మందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పే వరకు అవును నా ప్రశ్నకు ఇదే జవాబు ఇప్పుడు ఆ మాటలు వినిపించడం లేదు కూడాను అని ఆమె ఒప్పుకొని సరే రెండో ప్రశ్న చెబుతాను రేపు రావాల్సింది అని చెప్పి అతన్ని సాగనంపింది ఆ రెండో ప్రశ్న ఏమిటో వచ్చే సంచుకలో చూద్దాం నాలుగవ కథ కృతజ్ఞుడు చాలా కాలం క్రిందట యజ్ఞదత్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఒక రోజున ఏదో పని మీద ఊరికి పోవలసి వచ్చింది పోతూ ఉండగా దారిలో ఒక అరణ్యం చేరుకోగానే యజ్ఞదత్తునికి మిక్కిల దాహం అయ్యే వరకు మారుమూల ఒక పెద్ద బావి చేరుకున్నాడు ఆ పాడు నోటిలో ఒక్క నీటి చుక్క కూడా లేదు పైగా ఒక పెద్ద పులి ఒక కోతి ఒక పాము ఒక మానవుడు అందులో పడున్నారు పెద్ద పులి యజ్ఞదత్తుని చూసి ఓ ఈ బ్రాహ్మడ ఉంచి నన్ను బయటికి లాగి ప్రాణదానం చేసి పుణ్యం కట్టుకో అని జాలిగా అడిగింది అమ్మో నీ పేరు చెబితేనే అందరూ హడలిపోతారు ఇక నిన్ను నమ్మెట్లా లాగేది అని అన్నాడు బ్రాహ్మడు అందుకు పెద్ద పులి ఓయి ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం విధింపబడింది కానీ కృతజ్ఞతకు మాత్రం లేదు నేను కృతజ్ఞురాలునైన పక్షంలో ఇహనికి పరానికి కూడా చెడిపోతాను కనుక నా వల్ల నీకు ఎట్టి భయమూ లేదు దయచేసి రక్షించు అని మళ్ళీ ప్రార్థించింది అప్పుడు యజ్ఞదత్తుడు జాలి దలిచి పులిని బయటకు లాగేశాడు తర్వాత కోతి కూడా ఇలానే మరిపెట్టుకోగా దాన్ని కూడా అతను బయటకు లాగాడు ఇది చూసి పాము కూడా తనను బయటకి లాగమని బతిమాలింది కానీ యజ్ఞదత్తుడు అమ్మో నీ పేరు చెబితేనే గుండె బద్దలవుతుంది నీ వంటి క్రూర జంతువుని ఇలా కాపాడేది అని అన్నాడు అందుకు పాము యజ్ఞదత్త కరవడము మానటము మాలో ఏమున్నది ఈశ్వరాజ్ఞ లేనిదే మేమెవరికీ అపకారం చేయలేము నా వల్ల నీకు ఏమీ భయం లేదు రక్షించి పుణ్యం కట్టుకో అని మళ్ళీ వేడుకుంది యజ్ఞదత్తుడు జాలి దలిచి పామును కూడా బయటకు లాగాడు అప్పుడు పులి యజ్ఞదత్తుని చూసి అదిగో అనేక శిఖరాలు గల ఆ పర్వతానికి ఉత్తర దిక్కున గుహలో నేనుంటాను అక్కడికి వచ్చినట్లయితే నా చేతనైన ప్రత్యుపకారం నేను చేస్తాను అని అన్నది ఆ గుహ ఎదుటనే ఒక మర్రి చెట్టు పైన నా నివాసం మా ఇంటి తప్పకుండరా అని కోతి కూడా ఆహ్వానించింది ఆపదకాలంలో నన్ను తలుచుకో మేలు కలుగుతుంది అని అన్నది పాము ఈ విధంగా చెప్పి పులి కోతి పాము తమ తమ నివాసాలకు వెళ్ళిపోయినాయి తర్వాత నూతిలో మనుష్యుణ్ణి యజ్ఞదత్తుడు జాలికొద్దీ బయటకు లాగే వరకు అతను అయ్యా నేను భారుకచ్చ నగరంలో ఉండే బంగారు పనివాడిని నగలు చేయించవలసి వచ్చినప్పుడు నా వద్దకు రండి అని చెప్పి తన ఊరికి పోయాడు తన వల్ల సహాయం పొందిన జీవులు ఏమి సహాయం చేస్తావో చూద్దామని యజ్ఞదత్తుడు కోతి వద్దకు పోయాడు అది అనేకమైన తీయటి ఫలాలిచ్చి తృప్తిపరిచింది అక్కడి నుంచి యజ్ఞదత్తుడు పులి ఉండే గుహకు చేరుకున్నాడు పులి అతనికి కొన్ని నగలిచ్చి బ్రాహ్మడా ఒక రాజపుత్రుడు స్వారీ చేస్తూ గుర్రం మీద నుంచి పడి చనిపోయాడు అతని ఒంటి మీద ఉన్న నగలు నీ కోసం దాచి ఉంచాను అని చెప్పింది సరే బాగానే ఉంది ఈ నగలను నా మిత్రుడైన బంగారు పనివానికిచ్చి అమ్మించుతాను అని అనుకొని యజ్ఞదత్తుడు బారుకచ్చపురంలో ఉన్న పనివాని వద్దకు వెళ్ళాడు ఆ పనివాడు యజ్ఞదత్తుణ్ణి ఎంతో గౌరవంతో ఆదరించి వచ్చే పని ఏమిటి అని అడిగే వరకు యజ్ఞదత్తుడు తన ఉద్దేశం వెల్లడించి నగలు చూపాడు ఆ నగలు చూసేసరికల్లా ఓహో ఈ నగలు మన రాజకుమారుని కాబోలు ఆయన శవము ఈ మధ్యనే కనిపించింది చంపిన వారిని పట్టించిన వారికి గొప్ప బహుమానం ఇస్తామని రాజు చాటింపు వేయించి ఉన్నాడు ఇతనే చంపుండాలి కనుక ఇతన్ని పట్టించి బహుమానం పొందుతాను అని దురాలోచన కలిగింది ఈ ఆలోచనతో అతడు బ్రాహ్మడ ఇప్పుడే వీటిని అమ్మి సొమ్ము తీసుకొస్తాను ఇక్కడనే ఉండు అని చెప్పి నగలు పుట్టుకుపోయి అంతకున్ని పట్టివేశాను ప్రభు ఇవిగో రాజకుమారుని నగలు అంటూ రాజుతో మనవి చేసుకున్నాడు అంతే రాజు బ్రాహ్మణుడికి ఉరిశిక్ష వేశాడు తీసే లోపల యజ్ఞదత్తుడికి పాము వాగ్దానం గుర్తుకొచ్చి పామును తలుచుకున్నాడు వెంటనే పాము ప్రత్యక్షమై నేను రాజుగారి కూతుర్ని కాటు వేస్తాను ఆమెని బతికించడం ఎవరి తరం కాదు కానీ నీవు తాకితే ఇట్టే బ్రతుకుతుంది రాజు నిన్ను ఉరిశిక్ష నుంచి తప్పిస్తాడు అని చెప్పి పాము వెళ్ళిపోయింది వెళ్ళి రాజకుమార్తెను వేసింది ఎంతమంది వైద్యులు వచ్చి చూసినా ఆమెకు తగ్గనే లేదు ఇంతలో బ్రాహ్మడు నేను తగ్గిస్తాను అని చెప్పి వచ్చి తను తాకేసరికి రాజకుమారికి ఇట్టే నయమైపోయింది దానికి రాజు సంతోషించి యజ్ఞదత్తుడికి ఉరిశిక్షని రద్దు చేశాడు ఈ కథ రాసిన వారు తిమ్మరాజు నాగాయ లంక ఐదవ కథ అమరసింహుడు ఒకనొకప్పుడు జైనులకి బ్రాహ్మణులకి మధ్యన మేం అంటే మేం గొప్పవాళ్ళమని వాటాపంతాలు బయలుదేరినాయి రాజావారికి జైనులపైన అభిమానం రాణిగారికి బ్రాహ్మణుల పైన అభిమానం జైనుల పక్షం తీర్పు చెప్తే రాణి గారికి నచ్చదు అలాగని బ్రాహ్మణుల వైపు తీర్పు చెప్పలేడు దాంతో రాజు బాగా ఆలోచించి చివరికి ఒక ఆలోచన చేశాడు ఆ మరునాడు రాజాజ్ఞ ప్రకారం జైనులు బ్రాహ్మణులు దర్బార్కు హాజరైనారు రాజు వారితో ఇలా చెప్పాడు మన రాజ్యంలో ఒకచోట ఒక వస్తువును దాచి ఉంచాము ఆ వస్తువు ఏమిటో ఎక్కడ దాచి ఉంచామో కనుక్కోవాలి ఈ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వారిని సన్మానించి వారికి గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చి పంపబడును అలాగే ఏ పక్షం వారు ఓడిపోతారో వాళ్ళందరినీ విత్తనానికైనా ఒక్క పురుగు కూడా లేకుండా చేస్తాము ఇందుకు ముప్పై రోజులు గడువు ఇస్తున్నాము ఇది వినగానే జైనులకు బ్రాహ్మణులకు చెప్పలేనంత ఆశ్చర్యమూ భయము కలిగింది చేసేది లేక వారంతా తిరిగి ఎవరిళ్లకు వారు చేరుకున్నారు తర్వాత ఏం జరిగిందంటే గణిత శాస్త్రంలో నిధులైన జైనులు కోట చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి లెక్కలు పడిగట్టి నిమిషాల మీద ఉన్నది ఉన్నట్టుగా యథార్థం గ్రహించారు తమ విజయానికి జైనులు గర్వించి ప్రభువుకి చెప్పవలసిన ప్రత్యుత్తరం నాలుగు చివర ఉండటం చేత మనకేం భయమని నిర్విచారంగా ఉన్నారు ఇక తపశ్శక్తి సంపన్నులైన బ్రాహ్మణులు ఆ రాజ్యంలో ఉన్నవారు అందరూ కలిసి సముద్రంలో స్నానం చేసి ఆ సముద్రపు ఒడ్డుని ఇసుకలో దిష్ట వేసి తీవ్రమైన తపస్సు ప్రారంభించారు పగలల్లా ఎర్రని ఎండలో ఆ ఇసుక మీద రాత్రులు సముద్రపు హోరు గాలిలోనూ తపస్సు చేయడం అంటే మాటలా కానీ వారు వాటిని వీటిని లెక్క చేయకుండా ఆ విధంగా రాత్రింబవళ్ళు నిచ్చలంగా తపస్సు చేస్తూనే ఉన్నారు ఇలా ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు నిద్రాహారాలు అని కేవలం గాలి పీలుస్తూ ఇరవై తొమ్మిది రోజుల వరకు అలా తపస్సు చేస్తూనే ఉన్నారు వీరి తపోదీక్ష చూసి సూర్యభగవానుకే చాలా ఆశ్చర్యం కలిగింది రేపు ఒక్కరోజే కదా వీరుకున్న గడవల్లా చూద్దాం వీరు ఇలాగే దీక్షగా తపస్సు సాగిస్తారో లేక నిరాశ చెంది మానుకుంటారో అని సూర్యభగవానుడు కనిపెడుతూనే ఉన్నాడు ముప్పైవ రోజున కూడా వారిలో చలించలేదు క్రమంగా చీకటి పడింది ఆ రాత్రల్లా వారు తపస్సులో మునిగి ఉన్నారు మరొక రెండు గంటల్లో తెలవారబోతుంది గడువు ప్రకారం వారు తప్పనిసరిగా రాజు వద్దకుపోవాలి కానీ రాబోయే విపత్తు సంగతే వారికి పట్టినట్టు లేదు ఇదంతా చూస్తున్న సూర్యభగవానుడు ఇక ఊరుకోలేకపోయాడు మరో గంటకల్లా తెల్లవారుతుందనగా ఆయన ఒక వృద్ధ బ్రాహ్మడి వేషంలో ఆ సముద్రపు ఒడ్డున వాళ్ళ దగ్గర ప్రత్యక్షమై వారిలో ఒకరిలాగానే లేవన్నయ్యా ఇంకా ముక్కులు మూసుకొని కూర్చున్నారేమిటి ఆ రహస్యం నేను కనుక్కున్నాను మనకింకో గంట వ్యవధే ఉంది పదండి త్వరగా అని అందరినీ తపోనిద్ర నుంచి లేవగొట్టి తనతో పాటు తీసుకొని రాజుగారి కోటకు బయలుదేరాడు అప్పటికప్పుడే జైనులందరూ కోటలో హాజరైనారు రాజు రాణి ఎత్తైన సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు అప్పటి వరకు తన పక్షపు వారైన బ్రాహ్మణులు ఎవరూ తిరిగి తమ ఎదుటకి రాకపోయేసరికి రాణికి పిచ్చెత్తినట్టయింది ఓడిపోయానే నేను ఓడిపోవటమేగాక పైగా నా మూలకంగా బ్రాహ్మణ జాతి యావత్తు నాశనం కాబోతుందే అని ఆమె విచారంగా తల ఉంచుకొని ఉంది రాజుకి మాత్రం ఈ బ్రాహ్మలు ఇంకేమొస్తారు వాళ్ళు వట్టి దద్దమ్మలు అని నాకు మొదటి ఉంచే తెలుసు వాళ్ళకి ఎట్లాగో చావు తప్పదు అని మనసులో తలుచుకొని చాలా సంతోషిస్తున్నాడు ఇంతలో బ్రాహ్మణుల జట్టంతా అక్కడికి వచ్చి చేరింది వారిని చూడగానే రాజు గుండెల్లో పడింది రాణి రాణిమొహం విప్పారింది ఆమె ఆశగా బ్రాహ్మల వైపు చూసింది బ్రాహ్మల జట్టు కంతకు ముందున ఉన్న ఒక శత వృద్ధుడు సంతోషంగా ఉండటం ఆమె కనిపించేసరికి ఆమె మనస్సు స్థిమితపడింది కొంతసేపు ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉంది తర్వాత రాజు జైనుల వైపు తిరిగి ఏమిటి మీ సమాధానం అని అడిగాడు అందుకు బదులుగా ఒక వృద్ధ జైనుడు ముందుకొచ్చి మహాప్రభు తమరు ఒక మట్టి కుండలో బంగారు పామును ఉంచి ఆ కుండను మన కోట సింహద్వారమందు పాతి ఉంచారు స్వయంగా త్రవ్వించి చూడవచ్చు అని విన్నవించాడు ఇది వినేసరికి రాజుకి తన పక్షమే గెలిచింది కదా అని బ్రహ్మానందమైంది చూశావా నా పక్షమే గెలిచింది అన్నట్టు గర్వంగా రాణి వైపు చూశాడు రాణి దిగులుగా బ్రాహ్మల వంక చూసింది అప్పుడు బ్రాహ్మల జట్టుకు ముందున ఉన్న శతవృద్ధు ముందుకొచ్చి మహాప్రభు వీరు చెప్పింది ఎంత మాత్రము నిజం కాదు అది మట్టికుండ కాదు ఇత్తడి బిందే అందులో తమరుంచింది బంగారు పాము కాదు సజీవమైన నాగుపామే ఇక వీరు చెప్పిన చోటు కూడా తప్పే బిందెను పెట్టింది పాని ద్వారమందున కానీ సింహ ద్వారమందు మందు కాదు స్వయంగా పరీక్షించు చూడవచ్చు అని తిరిగి తమ స్థానంలోకి వెళ్ళి నిలబడ్డాడు ఇది వినేసరికి రాజు జైనులు కూడా రాతి బొమ్మల్లా చూస్తుండిపోయారు తర్వాత రాజు వారిని అందరినీ వెంట పెట్టుకొని సింహద్వారం వందు తన కుండను పాతపెట్టించిన పెట్టించిన చోట త్రవ్వించి చూశాడు కానీ అక్కడ కుండాలేదేమీ లేదు ఇది చూసేసరికి జైనులు కొయ్యవారిపోయారు తర్వాత తెప్పరిల్లుకొని వారు రాజు వెంట పానీ ద్వారం వద్దకు వెళ్ళారు అక్కడ త్రవ్వి చూసేసరికి బ్రాహ్మణ బుద్ధుడు చెప్పినట్లుగానే ఇత్తడి విందే కనిపించింది తన ప్రాణం పోయినా సరేనని ఒక జైనుడు నిజంగా నాగుపాము ఉందో లేదో చూద్దామని మూత తీశాడు వెంటనే అందులోంచి బుస్సలు కొట్టుతూ నాగుపాం వచ్చింది ఇష్టమైన అయిష్టమైన ఏర్పాటు ప్రకారం రాజుగారు బ్రాహ్మణులను సత్కరించడము జైనులను నాశనం చేయటము తప్పింది కాదు జాలిగుండగల రాణిగారు ఏదో మాటవలసి అనుకున్నామే కాని ఇంతమందిని చంపించి ఉసిరిపోవటం న్యాయం కాదు జైనులను వదిలేయండి అని బతిమాలింది రాజ్యమేలే ప్రభువులే మాట తప్పితే ఎలాగా ఏమైనా సరే మొదట మనం అనుకున్నట్టు జరిగి తీరాల్సిందే దీనికి తిరుగులేదు అన్నాడు రాజు మరునాడు జైనులందరినీ వరుసగా నిలబెట్టించారు వారిలో వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయిన అమరసింహుడు అయ్యో మన జాతికి ఎటువంటి ఆపదొచ్చింది దివ్యమైనటువంటి మన శాస్త్రమే నశించిపోతుందే అని విచారిస్తూ ఉండగా అతనికి ఒక చక్కటి ఆలోచన తోచింది వెంటనే రాజు వద్దకు పోయి ఒక్క పూట గడువు కోరే వరకు రాజు అంగీకరించాడు గడువు పూర్తయ్యే వరకు జైనులందరినీ ఖైదులో ఉంచారు సూక్ష్మబుద్ధి అయిన అమరసింహుడు నిమిషమైనా వర్ధం చేయక తాటాకులు ఘంటాలు తెప్పించి ఒక మహాగ్రంథం వ్రాయసాగాడు గడువు కాలం తీరే సరికల్లా ఖైదులోని జైనులను చూడ్డానికి రాజు స్వయంగా వచ్చాడు అప్పటికప్పుడే అమరసింహుడు ప్రారంభించిన గ్రంథం పూర్తయింది దానిని అతను రాజుకే అర్పించాడు రాజు ఆ గ్రంథాన్ని పరిశీలించిన మీదట వారికి విధించిన శిక్ష రద్దు చేసి వారినందరినీ విడుదల చేశాడు రాజు చూపిన ఔదార్యానికి జైనులు బ్రాహ్మలు కూడా చాలా సంతోషించారు అమరసింహుని పేరు శాశ్వతంగా నిలిచిపోయేటట్లు రాజు ఆ గ్రంథానికి అమరము అని పేరు పెట్టాడు ఆరో కథ ఎంతకు నిండని గోతము అనగనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు వాడు ఒక రోజున అడవి మార్గం ద్వారా పొరుగూరుకి పోవాల్సి వచ్చింది అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా అబ్బాయి నా వద్ద వరహాలతో నిండిన ఏడు గోతాలున్నాయి అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది మంగలి అటు ఇటు చూశాడు కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనబడలేదు ఈ చెట్టు మీద ఏదో దయ్యం ఉండుంటుంది అమ్మో నన్ను మోసం చేయడానికి అదే ఇలా అర్చుంటుంది కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకుని అతను తిరిగి తన దారిన పోసాగాడు కానీ మంగలి ఇంకా వంద గజాల దూరమైన ఉందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి నిన్నేనయ్యా అలా పారిపోతావేమిటి నేను చెప్పింది అబద్ధం కాదు నీకు కావాలంటే ఆ ఏడు గోతాలు ఇస్తానురా అని వినిపించింది ఈసారి మాత్రం మంగలికి కొంచెం ఆశ కలిగింది సరే ఇంతలో ఏం పోయిందిలే అని తలచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టి ఆర్చాడు అందుకు బదులుగా సరే ఏడు గోతాలు మీ ఇంటికి చేరాయి పోయి చూసుకో అని అశరీరవాణి మళ్ళీ జవాబు చెప్పింది ఈ జవాబు వినే వరకు మంగలికి ఆశ కలిగింది అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకున్నాడు తలుపు తెరిచి చూసేసరికి ఏడు గోతాలు ప్రత్యక్షంగా కనబడినాయి గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు వరుసగా ఆరు గోతాల నిండుగా మిలమిల మెరుస్తూ వరహాలున్నాయి ఏడో గోతం విప్పి చూసాడు కానీ అందులో ఏం లేవు ఒక్క చీటి మాత్రం ఉంది ఆ చీటి మీద ఈ విధంగా రాసుంది ఈ ఏడవ గోతం నింపటం నీ వంతు అది నింపగలిగితేనే నేను నీకు ఇచ్చిన మిగతా ఆరు గోతాల వరహాలు నీకు దక్కుతాయి అది కనుక నింపలేకపోయావంటే ఈ ఆరు గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి ఈ చీటి కంటబడే వరకు ఎలా అయినా శ్రమపడి ఆ ఏడో గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి ఒక గోతాం నిండుగా ఉజ్జాలు నింపాలంటే అంత తేలికగా అయ్యేపనా కానీ మంగలికి మాత్రం తన కడుపు మార్చుకొనైనా సరే ఆ గోతం నింపి ఆ ఆరు గోతాల వరహాలు పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నింటినీ అమ్మేసి వాటిని వరహాలుగా మార్చి ఏడవ గూతంలో పోసాడు కానీ వరహాలు గూతంలో ఒక్క మూల కూడా చాలలేదు ఇది పని కాదని చెప్పి తను కడుపు నిండా తిండి తినడం మానుకున్నాడు కడుపు మార్చుకొని ధనం చేసి అయినా సరే ఆ గూతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం కానీ నెలల తరబడివాడు అలా కడుపు మార్చుకుని ధనం కూడబెట్టినా అది నిండలేదు ఆ మంగళి ఒకనాడు రాజును దర్శించి ప్రభు చాలా కష్టకాలంగా ఉన్నదండి జీతం పొత్తిగా చాలటం లేదండి ఏలినవారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతం రెట్టింపుచేశాడు మంగళి అంతా కూడబెట్టి ఆ ఏడో గోతంలో వేస్తూ వచ్చాడు మరికొన్ని నెలలు గడిచినాయి కానీ ఎంతకు గోతం నిండందే ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పట్టుకుంది నేను ఎంత ప్రయత్నించినా ఈ ఏడో గోత నింపలేకపోతున్నాను ఇది నింపలేకపోతే మిగతా ఆరు కూడా మాయమైపోతాయి కదా ఏం చేయను అని వాడికి ఇరవై నాలుగు గంటలు ఇదే దిగులు ఇలా ఉండగా మరికొన్నాళ్ళకి ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు మంగలి చాలా దినంగా ఉండటం రాజు కనిపెట్టి ఏమిరా అబ్బాయి నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగానూ నిశ్చితంగానూ ఉండేవాడివే ఇప్పుడు ఇట్లా బిక్కమొగం వేసుకుని ఉండటానికి కారణమేమిటి నీకేమి మూడింది కొంపదీసి ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అనే సరికల్లా మంగలి ఉలిక్కిపడ్డాడు అవును మహారాజా కానీ కానీ ఈ సంగతి తమరికిలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువుని అడిగాడు మంగలి అప్పుడు రాజు హోరి పిచ్చివాడా ఎవరు చెప్పేదేమిటి నీకింకా తెలియనే తెలీదా అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ ఏడు గోతాలను ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ళ ఎందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకోమని చెప్పి ఇచ్చాడు నీకు కనిపించినట్టుగానే ఆరు గోతాల నిండుగా వరహాలు ఏడో గోతంలో చీటీ కనిపించినాయి కానీ నీలాగ నేను ఆ ఏడో గోతం నింపటానికి ప్రయత్నింపదలచలేదు ఎందువలనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంత తేలికగా సమకూరినాయి ఈ ఏడో గోతం నింపటానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరికి వెళ్ళి నీ గోతాలు నాకక్కర్లేదు నీవి నీవే తీసుకో అని కేకవేశాను ఇలా కేక వేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైన కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షునికిచ్చివే వెళ్ళు ఆలస్యం చేయకు అని మంగలికి సలహా ఇచ్చాడు రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి ఓయి యక్షుడా నీ గోతాలు నువ్వే తీసుకోబాబు నాకు అవి ఎంత మాత్రం అక్కర్లేదు అని వేడుకున్నాడు ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో సరే అలాగే తీసుకుంటాను వెళ్ళు అని జవాబు చెప్పాడు వెంటనే మంగలి ఇంటికి చేరుకొని చూసేసరికి ఆ ఏడు గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయినాయి కాని దురదృష్టమేమిటంటే అవి మాయమైపోవటమే కాక వాటితో పాటు పాపం మంగలి మంగళిన్నాళ్ళ నుంచి కూడబెట్టిన దానమంతా ఎగిరి చక్క పోయింది ఈ కథ రాసిన వారు హెచ్ వి గోపాలకృష్ణమూర్తి బెంగళూర్ ఏడవ కథ అశ్వబలి గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో పూర్వం గిజ్రు అనే గ్రామాధికారి ఒకడు ఉండేవాడు పరిపాలనలో గిజ్రు చాలా ఖచ్చితమైనవాడు కానీ ఎంత ఖచ్చితమైనవాడో అంత దయగలవాడు గిజ్రు గొప్ప దాత అని దేశదేశాల కీర్తి వ్యాపించింది దానమిచ్చేటప్పుడు ఎటువంటి త్యాగమైనా చేసే సాహసం కలవాడు గిజ్రు ఈ వస్తువు కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే లేదు అనే మాట అతని నోట ఎన్నడూ రాదు ఇంతటి ఉదారుడైన గిజ్రు వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని దూరదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు తన ఇంటికి ఎవరొచ్చినా గిజ్రు ఎంతో మర్యాదగా వారిని ఆదరించి అర్ఘ్య ఇచ్చి పంచవక్ష పరమాన్నములతో భోజనం పెట్టి హాయిగా పడుకునేందుకు హంసతూలిక తల్పాలు అమర్చేవాడు ఇటువంటి ఏర్పాట్లు చేసిన గిజ్రు మంచితనానికి మెచ్చుకొని ఆ వచ్చిన అతిథులు తృప్తిపడేవారు ఒకవేళ గిజ్రు వద్ద అయాచితంగా ఏదైనా అడిగి పట్టుకుపోవాలని దురాశతో వచ్చినప్పటికీ గిజ్రు ఇంట ఆతిథ్యం పొందిన తర్వాత వారిలో దురాశలు అంతరించి వారి మనసు మంచిగా మారిపోయేది ఇటువంటి గిజ్రుకి ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒక్కటే ఉన్నది అది ఏమిటంటే అతను అపురూపంగా పెంచుకుంటున్న ఆమ్రాక్ అనే గుర్రం ఆమ్రాక్ పైన గిజ్రుకి పంచ ప్రాణాలు ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాన్ పరిపాలిస్తూ ఉండేవాడు ఇబ్రహీం కూడా గిజ్రు అంత మంచివాడే ఆయనకు కూడా గుర్రాలంటే చాలా సరదా సరదా ఉండటం చేతనే ఆ దేశంలో ఉండే అందమైన అరబ్బీ గుర్రాలను నుంచో రప్పించి సుల్తాను తన దివానపు డేరాలలో అట్టే పెట్టుకున్నాడు కానీ ఒక రోజున ఎవరో వచ్చి తమ దివానంలో ఉండే గుర్రాలన్నిటికంటే గిజ్రు వద్ద ఉన్న ఆమ్రాక్ చాలా అందమైనదని సుల్తాన్తో చెప్పారు ఈ మాట విని సుల్తాను సరే దీనికేముంది గిజ్రుకి కోరిన ధనమిచ్చి ఆమ్రాక్ని తీసుకురండి అని చెప్పి ఒంటెలపైన వరహాల సంచులు వేయించి తన రాయబారుల్ని పంపించాడు ఎంత ధనమిచ్చినా గిజ్రు తన గుర్రాన్ని వదలలేదు ఇది పని కాదని తలచి రాయబారులు ఒకసారి కంటే మరొకసారి ధనం హెచ్చు చూపిస్తూ ఏడుసార్లు గిజ్రు వద్దకు వెళ్లారు ఎన్నడూ ఏది ఏదడిగినా లేదు అనే మాట చెప్పని గిజ్రు ఈ ఏడుసార్లు కూడా దయ ఉంచి మన్నించండి ఆమ్రాక్ని తప్పించి మరేదైనా అడగండి అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు ఈ సంగతి సుల్తాన్ విని ఆశ్చర్యపడి ఇంతగా లోకం పోగుడుతున్నటువంటి ఆ ఆమ్రాకు సంగతి ఏమిటో చూడాలని తనే మారువేషంతో గిజ్రు వద్దకు వచ్చాడు సుల్తాన్ వచ్చి కల్లారా ఆ గుర్రాన్ని చూసిన తర్వాత ఆమ్రాక్ పైన ఆయన చెప్పలేని మక్కువ కుదిరిపోయింది సుల్తాను తన కోటకు వెళ్ళిపోయాడు కానైతే మహాదాత అని లోకఖ్యాతి పొందిన గిజ్జు నోటి వెంటనే లేదనే మాట వచ్చిందే ఆమ్రాక్ను నేను సంపాదించడం కల్లా అని సుల్తాను నిరాశతో మంచం పట్టాడు క్రమేణా సుల్తాను వ్యాధి ప్రమాద స్థితికి వచ్చింది అప్పుడు సుల్తాను కొడుకు వజీరుని పిలిపించి ఓయి వజీరు ఎలా అయినా సరే మనం ఆమ్రాక్ను వెంటనే సంపాదించుకురావాలి లేని పక్షంలో నా తండ్రి బెంగతో మరణించేటట్టున్నాడు ఏమిటి నీ సలహా అని అడిగాడు అందుకు వజీరు అయ్యా మీరెందుకు అలా భయపడతారు గిజ్రుకు ఎవరేది అడిగినా లేదు అనకుండా ఇచ్చే వ్రతం ఉన్నది కదా ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకోవటం అనేది ఏమంతా సాధ్యమైన పని నేను చెప్పినట్లు చేయండి ఈ కార్యం నిమిత్తం గిజ్రు వద్దకు మీరే స్వయంగా వెళ్ళి నాన్నగారి పేరు చెప్పి ఒక్క సంవత్సరం పాటు ఆమ్రాకును మన దివానంలో ఉంచాలని కోరండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు సుల్తాను కొడుకు తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకొని బయలుదేరి గిజ్రు డేరాకు చేరే వరకు అక్కడ ఒక గొర్రెల కాపరి తప్ప మరెవ్వరూ లేరు అయ్యా ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయినాయండి కనుక ఇక్కడికి తిన్నగా తూర్పు దిక్కున పది మైళ్ళ దూరంలో ఉండే దొరువులో మకాం పెట్టారు అని చెప్పాడు గొర్రెల కాపరి సుల్తాన్ కొడుకు వెతుక్కుంటూ వెళ్ళి గిజ్రు మకాం చేరుకున్నాడు గిజ్రు అతనిని ఒక్క పట్టు పరుపు పైన కూర్చుండబెట్టి మర్యాదలన్నీ జరిపిన తర్వాత భోజనానికి లెమ్మన్నాడు ఆ విందులో వడ్డించిన పదార్థాల వంటివి సుల్తాన్ కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించరగడు తరువాత గిజ్రు సుల్తాన్ కొడుకు వద్దకు వచ్చి ఈ ఎడార్లన్నీ దాటి తమరిక్కడికి ఎందుకు దయచేశారో నా వల్ల కాగల పని ఏమిటో సెలవీయండి అని అడిగాడు అందుకు సుల్తాన్ కొడుకు మీతో పని ఉండే వచ్చాము మా తండ్రి గారు ఆమ్రాక్ మీద మక్కువ కలిగి దానికోసం బెంగ పెట్టుకున్నారు అని అన్నాడు ఆమ్రాక్ మీదనా అని ఆశ్చర్యంతో అడిగి గిజ్రు తల వంచుకున్నాడు అవును ఆమ్రాక్ కోసం నాయనగారు బెంగ పెట్టుకొని మంచం పట్టి ఉన్నారు ఆయన చాలా ప్రమాదవస్థలో ఉన్నారు అన్నాడు సుల్తాన్ కొడుకు గిజ్రు బుటబుటా కన్నీరు కార్చాడు ఇది చూసి సుల్తాన్ కొడుకు గిజ్రు ఎందుకలా కంట పెడుతున్నావు అని అడిగాడు గిజ్రు కన్నీరు తుడుచుకుంటూ తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మందలు దూరాన ఉన్నవి అందుచేత విందుకు తగిన పదార్థం తయారు చేయాలనే ఆత్రంతో నా ప్రాణమైన ఆమ్రాకునే వడ్డి వడ్డింపించాను అని చెప్పలేక చెప్పలేక చెప్పాడు గిజ్రు మా పట్ల నీకు ఎంతటి భక్తి గౌరవాలున్నాయో ఇప్పుడు తెలిసింది నీ ఔదార్యము త్యాగము ఎటువంటిదో ఈనాటికి నేను గ్రహించగలిగాను తీరా ఇప్పుడు ఆమ్రాకు బలైపోయింది ఏం చేయగలం కానీ ఆమ్రాకు బలి కావటం వల్ల నీ కీర్తి నీ అసమాన త్యాగం వల్ల ఆమ్రా కీర్తి శాశ్వతంగా ఈ భూలోకంలో నిలిచిపోగలవు అని చెప్పి సుల్తాన్ కొడుకు గిజ్రును ఊరడించాడు ఈ సమాచారం అంతా తెలిసి సుల్తానువుళ్ళు నిమ్మలించింది తరువాత గిజ్రు ఏ స్థలంలోనైతే ఆమ్రాక్ని చేసి తన కొడుకునకు విందు చేశాడో ఆ ప్రదేశమందు ఆమ్రాక్ జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు ఆ విగ్రహం చూసినప్పుడల్లా ప్రతి వారికి గిజ్రు చేసిన లెక్కలేని త్యాగాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి ఈ కథ రాసిన వారు జానకి కర్నూలు ఎనిమిదవ కథ నారద సంసారం నారద మహర్షి చాలా గొప్పవాడు కానీ అంత గొప్పవానికి కూడా ఒక గర్వం ఉండేది అందరూ పెళ్లి చేసుకొని పెళ్ళామని పిల్లలని మాయలో పడిపోతున్నారు నేను మాత్రం అలాంటి మాయలో పడలేను ఎన్నటికీ పడబోను అని అంటుండేవాడు పెళ్లి చేసుకున్న ప్రతి మహర్షిని ఆపేక్షిస్తూ ఉండేవాడు అతని అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే పెళ్లిళ్ళు చేసుకున్నందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఆక్షేపించాడు ఒకనాడు ఈ త్రిమూర్తులు మరీను బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని నాలుక మీద ఉంచుకున్నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కూర్చోబెట్టుకున్నాడు శివుడు గంగను నెత్తి మీదనే కూర్చోబెట్టుకు మోస్తున్నాడు పైగా పార్వతీదేవికి సగం శరీరము ఇచ్చేశాడు అని నిందించాడు నారదుడు తమని ఇలా ఆక్షేపించాడని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు తెలుసుకోలేకపోతారా తెలుసుకున్నారు కాని నారదుడు ఏమన్నా తన కొడుకే గనక బ్రహ్మదేవుడు విని వినట్లు ఊరుకున్నాడు విష్ణుమూర్తి పోనీ ఆక్షేపిస్తే వాడి నోరే నొప్పెడుతుందిలే అని ఊరుకునేవాడే కానీ శివుడు మాత్రం అలా ఊరుకొనిచ్చాడు కాదు ఇలా ఊరుకుంటే ప్రతివాడు ఇంకా మనల్ని ఆక్షేపిస్తూనే ఉంటాడు కనుక ఈ నారదుడికి తగిన శాస్తి చేయాలి అన్నాడు శివుడు సరే అయితే చెప్తాను వీడి పని అని విష్ణుమూర్తి తగిన సమయానికి ఎదురుచూశాడు ఆ తర్వాత కొన్ని రోజులయ్యాక నారదుడే వైకుంఠానికి వచ్చాడు విష్ణుమూర్తి ఏమిటి విశేషాలు నారద మహర్షి అని అడిగాడు మూడు లోకాలు సంచారం చేసి వచ్చిన నారదుడు విశేషాలేమున్నాయి ఎవరిని చూసినా పెళ్ళ పిల్లలు సంసారం అంటూ మాయలో చిక్కుకుపోయి ఉన్నారు నేనొక్కని తప్ప అని తన మామూలు ధోరణి మొదలెట్టాడు విష్ణుమూర్తి మారు చెప్పక నారదా అలా పోయి వద్దాం పదా అని అన్నాడు నారదుడు విష్ణుమూర్తి దుబాయిలుదేరాడు ఎక్కడికి అని నారదుడు అడగనూ లేదు విష్ణుమూర్తి చెప్పనూ లేదు ఇద్దరూ ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ వెళ్ళి ఓ అడవిలో ప్రవేశించారు ఉన్నట్టుండి విష్ణుమూర్తి నారదా నాకు దాహం వేస్తుందయ్యా అని అన్నాడు నడవండి ఎక్కడైనా కోనేరు ఉన్నదేమో చూద్దాం అని అన్నాడు నారదుడు విష్ణుమూర్తి ఒక్క అడుగైనా వెయ్యలేను వెళ్ళి ఏ ఆకుదొప్పతోనో ఇన్ని నీళ్లు తెచ్చి నా ప్రాణాన్ని నిలుపు అంటూ ప్రాణం పోతున్న వాడికి మళ్ళీ అక్కడే చెతికిలబడ్డాడు మూడు లోకాలలోనూ ఉండే కోటానుకోట్ల జీవులందరికీ ఆకలి దప్పి తీర్చే మహావిష్ణువుకి దాహమేమిటి అనే జ్ఞానం లేక నారదుడు విష్ణుమూర్తి మాయలో పడి నిజంగా నీరు కావాలి కామోసు అనుకొని నీటి కోసం పరిగెత్తాడు సమీపంలోని పుష్కలంగా జలం ఉన్నటువంటి కోనేరు ఒకటి కనబడింది తామర పువ్వులతోటి ఆకులతోటి కలకల్లాడుతూ ఆ సరస్సు ఆ మునికి కన్నుల పండుగ చేసింది ఆ నీటిని చూడటంతోనే అతనికి కూడా దాహం వేసి విష్ణుమూర్తి దాహం మాట తర్వాత చూసుకోవచ్చు మొదట నా దాహం తీర్చుకుంటాను అనుకొని నారదుడు కొలంలోకి దిగాడు చాలా దూరం నడిచి నడిచి కాళ్ళు తాగటం చేత ఆ కాళ్ళకు చల్లటి నీరు తగిలేటప్పటికీ అతనికి ప్రాణం లేచొచ్చింది ఆ చెరువులో స్నానం చేస్తే పూర్తిగా బడలికపోతుందని తోచి కంటం లోతు వరకు వెళ్ళి ఒక్క మునిగి మునిగాడు మునిగి లేచేటప్పటికీ అంతకు ముందున్న పిలక జుట్టు కాస్త పోయి తల నిండా పట్టుకుచ్చులా నిగనిగలాడే బారెడు జుట్టు మొలిచింది ఇదేమిటా అని ఆశ్చర్యపోతూ చేతులెత్తి తల తడుముకుంటుంటే అతని ముంజేతుల్ని గలగలలాడుతూ గాజులు కనబడ్డాయి మెడలో ఉండే తులసి పూసల పేరు ముత్యాలహారమే తలతలా మెరిసింది అతని కాషాయ వస్త్రం పట్టు చీరగా మారిపోయింది గట్టు మీదకు వచ్చి చూసుకుంటే నారదముని ఒక స్త్రీగా మారిపోయాడు ఆ చెరువులో నీరు ఎప్పట్లాగా మళ్ళీ నిచ్చలమే అద్దంలా కనబడింది ఆ స్త్రీకి తన ప్రతిబింబం ఆ నీటిలో కనబడి అబ్బో అందంగా ఉన్నాను అని అనిపించింది అయ్యో నేను నారద మహర్షినే ఇలా ఆడదానిగా మారిపోయానేమిటి అన్న విచారం విచారంగాని ఇప్పుడు ఆమెకు లేదు తనతో కూడా వచ్చిన విష్ణుమూర్తి మాట అసలే జ్ఞాపకం లేదు ఆ చెరువు గట్టమ్మటే నడిచి వెళ్ళి అక్కడేదో పువ్వుల చెట్టు ఉంటే చూసి పువ్వులు కోసుకోవటం మొదలెట్టింది దూరం నుంచి విష్ణుమూర్తిదంతా కనిపెట్టి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడ్డాడు అప్పుడు ఆ దారిన ఒక రాజకుమారుడు వేటకని వచ్చి విష్ణుమూర్తిని చూసి ఎవరో అనుకొని అయ్యా దాహం వేస్తుంది సమీపంలో చెరువేదైనా ఉన్నదా అని అడిగాడు విష్ణుమూర్తి ఆ రాజకుమారునకు నారదుడు సంచరిస్తూ ఉన్న ఆ కొలను వైపు చూపించాడు ఆ రాజకుమారుడు అక్కడికి వెళ్ళి తలలో పువ్వులు అలంకరించుకొని ఒయ్యారంగా నిలబడ్డ ఆ అంధగతని చూసి ఎవరు నువ్వు గంధర్వకాంతవా లేక అప్సరసవా లేక వనదేవతవా అని అడగడం మొదలెట్టాడు తానెవరో తనకే తెలియక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నిలబడిపోయింది ఆమె సరే నువ్వెవరివైతేనేమి చాలా అందంగా ఉన్నావు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను నాతో వచ్చేసే నాకు రానివిగా ఉందూ గాని అని అన్నాడు పెళ్లి అనటంతోనే ఆమెకు సరదా పుట్టి ఆ రాజుతో వెళ్ళిపోయింది విష్ణుమూర్తి శివుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు శివుడు పార్వతి మొదలైన వాళ్ళంతా కడుపులు ఉబ్బేటట్లు నవ్వుకున్నారు అక్కడ రాజు ఆమెను తన పట్టణానికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఒకడు ఇద్దరూ కాదు వరుసన అరవై మంది పిల్లలు పుట్టారు వాళ్ళకి ప్రభవుడు విభవుడు శుక్లుడు మొదలైన అరవై పేర్లు పెట్టించింది ఆ పిల్లలకు నీళ్లు పోయటం బొట్టు కాటుగా పెట్టడం బట్టలు తొడగడం బువ్వ పెట్టడం నిద్ర పుచ్చటానికి జోలపాడడం ఈ పనులతో ఆమెకు కొద్దమానం సరిపోయేది పిల్లలు సంసారం మాయా అని అందరినీ ఆక్షేపించే నారదుడే ఇలా ఓ పెద్ద సంసారంలో తగులుకొని ఆ సముద్రంలో ఊపిరి సలపకుండా కొట్టుకోవడం మొదలెట్టాడు శివుడు విష్ణువు కూడా మంచి శాస్తయింది నారదుడికి అని సంతోషించారు కానీ బ్రహ్మదేవుడికి మటికి నారదుడు తన కొడుకే గనక అతడలా అవమానింపబడటం బాధగానే ఉంది కుర్రవాడేదో తెలియకంటే ఇంత కఠిన శిక్ష వేయటం ఏమిటి అని విష్ణుమూర్తి వద్ద బ్రహ్మ సనిగాడు బ్రహ్మ మాత్రం ఎవరు తన కొడుకేగా అందుచేత విష్ణుమూర్తి తాను నారదుణ్ణి స్త్రీగా మార్చి సంసారంలో తగిలించడం బ్రహ్మకి బాధగా ఉందని తెలియటంతోనే ఆమెను మళ్ళీ నారదునిగా మార్చివేద్దామని నిశ్చయించుకున్నాడు కానీ నారదుడు స్త్రీగా మారి తీరా సంసారంలో ఇలాగా ప్రవేశించాడు కనుక అది ఎటువంటి మాయో అతను అనుభవపూర్వకంగా తెలుసుకొని మరీ యువతలకి రావటం మంచిదని విష్ణుమూర్తి ఆలోచించాడు ఆలోచించి ఏం చేశాడంటే ఆ రాజు పాలించే రాజ్యం మీదికి ఒక శత్రురాజు సైన్యంతో దండెత్తి వెళ్ళేటట్లు చేశాడు ఆ రాజుకి రాజుకి పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నారదుడు స్త్రీగా మారి పెళ్లి చేసుకున్న రాజు ఆ రాజు వల్ల ఆమెకు కలిగిన అరవై మంది కొడుకులు ఒక్కడైనా మిగిలకుండా చచ్చిపోయారు భర్త పిల్లలు యుద్ధంలో చనిపోయారని తెలిసేటప్పటికీ ఆమెకు దుఃఖం ఆగలేదు తాను నన్న మాటే మర్చిపోయి ఆమె యుద్ధభూమికి వచ్చేసి భర్త శవాన్ని కొడుకుల శవాన్ని చూసి గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది సంసారం పిల్లలు ఇదంతా మాయా అన్న నారదుడేనా ఈమె అని విష్ణుమూర్తికే ఆశ్చర్యం వేసింది ఆమెకు అతడక్కడ ప్రత్యక్షమై నారద నాకు మంచినీళ్ళు తెస్తానని వెళ్ళి ఇక్కడిలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి అని అడిగాడు కానీ ఆ స్త్రీకి తాను నారదుడన్న జ్ఞానం ఇంకా రాలేదు నేను ఈ పట్టణపు రాణిని నన్ను నారదుడంటావేమిటి అంది ఆమె నాతోరా చెబుతా అంటూ విష్ణుమూర్తి ఆమెను మళ్ళీ ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెరువులో దిగి స్నానం చేసిరా ఒక చెయ్యి మాత్రం నీటికి తగలకుండా పైకెత్తి స్నానం చెయ్యి అన్నాడు ఆమె అలాగ చేసి గట్టు ఏం ఆశ్చర్యం జుట్టంతా పోయి పిలక వచ్చింది మళ్ళీ ముత్యాలహారం తులసి పేరుగా మారిపోయింది కానీ పైకెత్తి ఉంచిన చెయ్యి మాత్రం గాజులతో అలాగే ఉండిపోయింది నారదుడికి నిద్రపోయి లేచినట్లయింది తను రాణి అయ్యి అరవై మంది పిల్లల్ని కనటం ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై యుద్ధంలో చనిపోయి వాళ్ళ కోసం తాను ఏడవటం ఇదంతా ఒక కలగా వచ్చింది కానీ ఆ గాజుల చెయ్యి చూసుకుంటే కల కాదు నిజమే అని తేలింది తను సంసార మాయలు తగులుకున్నందుకు నారదుడు సిగ్గుపడ్డాడు విష్ణుమూర్తి సిగ్గక్కర్లేదు నారద ఇదివరకు నీకు సంసారం అంటే ఏమిటో మాయ అంటే ఏమిటో తెలియదు అందులో పడి దుఃఖం అనుభవించావు కనుక ఇప్పుడు తెలిసింది ఇంక నువ్వు జ్ఞానివవుతావు అని నచ్చ చెప్పాడు నారదుడు ఆ మాటలకు సంతోషించాడు కాని తాను స్త్రీ అయినప్పుడు పుట్టిన అరవై మంది పుత్రుల మీద అతనికి మమకారము పూర్తిగా పోయింది కాదు అందుచేత అతడు తండ్రైన బ్రహ్మదేవుని దగ్గరికెళ్ళి తండ్రి నా కుమారుల పేర్లు భూలోకంలో శాశ్వతంగా ఉండేటట్లు చెయ్యి అని కోరుకున్నాడు కుమారుని కోరిక ప్రకారం బ్రహ్మ సరేనని చెప్పి ప్రభవ విభవ శుక్ల మొదలైన ఆ అరవై మంది పేర్లు మన సంవత్సరాలకు పెట్టి లోకంలో ఆ పేర్లు శాశ్వతంగా ఉండేటట్లు చేశాడు ఈ కథ రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి మద్రాసు తొమ్మిదవ కథ కొంగ భగవానుడు మొట్టమొదటి ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఇప్పుడు మనం చూసే పక్షులు చెట్లు ఈ మోస్తరిగా ఉండేవి కాదట ఆ స్వరూపాలే వేరట చెట్లు చేమలు సృష్టి ప్రారంభంలో పొడువుగా మేఘమండలాన్ని తాకుతూ ఉండేవట అవి అంత పొడువుగా ఉండటం వల్ల మనుషులు జంతువులు మసలడానికి ఇబ్బందిగా ఉండేదట మరి మనుషులు జంతువులు అటు ఇటు మసలకపోతే తిండి దొరికేది ఎట్లా పోతే చెట్లెక్కి కాయలు పండ్లు కోసుకుందామంటే అవి మేఘమండలాన్ని తాకుతూ పొడువుగా ఉండటం చేత అస్సలే వీల్లేకపోయేది ఆకాశమంతా ఎత్తున ఉండే పండ్లు ఎవరందుకోగలరు ఈ కష్ట సుఖాలన్నీ కనిపెడుతూ ఉన్న భగవానుడు యోచించి బ్రహ్మదేవుడికి కబురు పంపించాడు బ్రహ్మ ఈ చెట్లు పొడువుగా ఉండటం చేత వాటి ఫలాలను కోసుకొని అనుభవించటానికి మనుషులకు జంతువులకు వీలు కాకుండా ఉంది కనుక చెట్లలో పండిన ఫలాలను భూమి మీద పడవేయటానికి తగిన సాధనం ఏదైనా నీవు యోచించి వెంటనే సృష్టించవలసింది అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు భగవాను ఆజ్ఞ ప్రకారం మొదట ఒక నిమిలిని తర్వాత ఒక కొంగను సృష్టించాడు సృష్టి ప్రారంభంలోనే ఈ రెండు పక్షుల మధ్యన అసూయ బయలుదేరింది కొంగ సరాసరి భగవాను వద్దకు వెళ్ళి స్వామి నెమలు ఎంతో చక్కగాను సుందరంగానూ ఉన్నదని లోకం అనేక విధాలు మెచ్చుకుంటున్నది లోకులు మెచ్చుకుంటున్న కొద్దీ నెమలి ఉత్సాహపడి తన అందానికి తనే మురిసిపోతుంది నేను చూడబోతే చిన్నదానిగా భూమికి బెత్తడెత్తున పొట్టుగా కనబడుతున్నాను అందుచేత నన్ను ఎవళ్ళూ మెచ్చుకోలేదు సరికదా నా వేపైనా కన్నెత్తి చూడటం లేదు బ్రహ్మకి నాపైన ద్వేషం ఇటువంటి పక్షపాతపు బుద్ధి ఎందుకు కలిగిందో ఏమిటో కనుక్కోండి అని ప్రార్థించే వరకు భగవానుడు మళ్ళీ బ్రహ్మను పిలిపించాడు ఏమయ్యా బ్రహ్మ నువ్వు సృష్టించిన కొంగ ఇలా పెడుతున్నదేమిటి నెమలిలాగా దానికి కూడా ఎందుకు అందంగా చేశావు కాదు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ స్వామి కొంగకు ఇలా ఇష్టమైతే అలాగే దాని రూపం సవరిస్తాను ఇప్పుడైతే మాత్రం ఏం మించిపోయింది అంటూ కొంగను రెండు చేతుల్లోకి తీసుకొని ఒక చేత్తో దాని మెడ రెండో చేత్తో కాలు పట్టుకొని బాగా సాగదీయనారంభించాడు బ్రహ్మ చేసే మరమ్మతుకు తట్టుకోలేక కొంచెం సేపటికే కొంగ బాబోయ్ చాలు బాబోయ్ అని అప్పటి అప్పటినుంచి కొంగ కాళ్ళు మెడ పొడవై లోకులందరికీ స్పష్టంగా కనపడేటట్టు తయారు చేయబడింది తన పొడవాటి మెడ చూసుకొని కంటే ఎత్తుగా ఉన్నాను కదా అని తృప్తిపడి కొంగ మురిసిపోయింది బ్రహ్మ చేసిన ఈ మార్పుకి భగవానుడు సంతోషించి నెమలిని పక్షులకు రాజుగాను నెమలి రాజు కింద కొంగ మంత్రిగాను ఉండాలని నియమించాడు ఆ తరువాత జంటలు జంటలుగా రకరకాల పక్షులని బ్రహ్మదేవుడు సృష్టించనారంభించాడు అవన్నీ రెక్కలు టపటపా కొట్టుకుంటూ చెట్లపైకి ఎగిరి వాటికి ఉండే పండ్లను భూమి మీద పడవేయటానికి ప్రారంభించాయి అప్పటి నుంచి ఈ ఎగిరే పక్షుల సాయం వల్ల మానవులకు జంతువులకు తిండి సమస్య కొంతవరకు తీరింది ఈ కథ రాసిన వారు ఎస్ మల్లికార్జునరావు భీమవరం పిల్లల పెంపకం పిల్లలు ఎలా ఉన్నారు నేను మీ పెద్దమ్మని చాలా రోజులైపోయింది కదా ఈరోజు పిల్లల పెంపకంలో కన్నులు పోషణ గురించి చెప్పుకుందాం బిడ్డల పోషణలో ముఖ్యంగా శిశువు కన్నులను గురించి జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం శిశువు కన్నులను గురించి మొదట్లో తగినంత జాగ్రత్త వహించినట్టయితే పెద్దయిన తర్వాత వాళ్ళు ఎంతో సుఖపడతారు శిశువు ఎంతసేపు పచ్చటి చేలు నీలి ఆకాశము కంటికి ఆనందమిచ్చే రంగుగల వస్తువులు ఇటువంటివి చూస్తూ ఉండటం మంచిది గుర్తుగా చిన్నప్పుడు బిడ్డలు చదువు ప్రారంభించటం మేలు కాదు పైగా చిన్న అక్షరాలు చదవటం చెరుపు అందుకనే మన పూర్వులు అక్షరాభ్యాసం ఐదో ఏట చేయాలన్నారు పైగా ఓం ప్రథమంలో ఓనమాలు తాటి కాయలంతేసి రాసి దిద్దించమంటారు బిడ్డలు ఎప్పుడూ కన్నులు జిఘల్ వెలుతురు చూడకూడదు ఎన్నడూ కూడా శిశువు వైపు దిష్టి పెట్టినట్టుగా తేలిపారి చూడొద్దు మీరు అలా చూస్తే మిమ్మల్ని చూసి శిశువు కూడా అనుకరించడానికి యత్నిస్తుంది క్రమంగా శిశువునకి కళ్ళు చిగిలించటం అలవాటైపోతుంది పిల్లలకు కథలు చెప్పేటప్పుడు కూడా ఆశ్చర్యం కలిగించే ఘట్టం వచ్చినప్పట్లో పిల్లల్ని కళ్ళు మూసుకోమని చెప్పాలి బిడ్డలు నిద్రించి మేల్కొనే సరికల్లా సూర్యకాంతి తగిలేటట్టుగా ఆ దిక్కుకి పడుకోకూడదు మరొక్క ముఖ్యమైన విషయం బిడ్డకు కనురెప్ప వాచింది అంటే ఎందుచేత వాచిందా అని వెంటనే కారణం కనిపెట్టాలి ఆహారంలో ఒక్కొక్కప్పుడు విటమిన్లు లోపించినందువల్ల ఇలా జరగవచ్చు ఇది శిశువు బలహీనతకు సూచన పోతే చూపులో ఒత్తిడి వల్ల కూడా రెపవాచడం కద్దు ఇదే కారణమైతే నీళ్లు పోసిన తర్వాత కాపడం పెట్టడం వల్ల సర్దుకుంటుంది అలా సర్దుకోక వాపు నిలకడగా ఉన్న పక్షమందు వైద్యునికి చూపించటం మంచిది మీ పెద్దమ్మ రోకటి పాటలు చిత్తవానలకు రేయ చీకట్లు క్రమ్ము అడవి జంతువులన్నీ ఆకళ్ళు కొను మొగలి పట్టిన మబ్బు కురవ కాపోదు మొగ్గళ్ళు శ్రీకాముడు తడవకాపోడు చింతకాయలన్నీ కొమ్మపైనుండు సీతపై నుండు పదకొండో నాడు పన్నెండో నాడు పాపడో మీ తల్లి పనిమంతురాలు పాలు త్రాగేనాడు పారాడినాడు పాపడి బుద్ధుళ్ళు పంచదారళ్ళు ఓ చెమ్మ నీకింత వయ్యారమేమే మెడ మీద కొప్పేమి మేచారమేమి చంక పాపడు లేని చక్కదనమేలా అత్తలేని కోడలు తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు రవ్వళ్ళ మోతమ్మ రాట్నాల మోత కనకసిరి కన్నా రికవ్వాల మోత సంపాదన లక్ష్మీనారాయణ బసవ పూర్ణమ్మ ఇంద్రజాలము గాజుబుడ్డీలో మామిడి పండు అమ్మో కిందటిసారి కోడిగ్రుడ్డును గాజు గుడ్డీలో కనపరచడం ఇలాగో తెలుసుకున్నాం ఇప్పుడు గాజుబుడ్డీలోకి మామిడి పండుని ఇలాగ పంపడమో చెబుతున్నాను గుడ్డు ట్రిక్ కంటే కూడా ఇది ఆశ్చర్యకరమైంది గుడ్డుకు మాదిరియా మామిడి పండును ఘాటైన యాసిడిక్ యాసిడ్లో కానీ వెనిగర్లో కానీ మరేదైన ద్రావకంలో కానీ నానబెట్టి ఉంచానేమో అనుకుంటున్నారు కదూ కాదు లేదా సీసాకు పైన కానీ ప్రక్కన కానీ అడుగున కానీ కన్నం చేసి మామిడి పండును దూడ్చిన తర్వాత మళ్ళీ అతికించి ఉంటానేమోనని కూడా తలచి ఉంటారు ఎంత మాత్రం కాదు పోతే ఈ మామిడి పండు మామూలు పండు కాదేమో రబ్బరు వంటి పదార్థంతో ఇది తయారైంది కాబోలు అని మీరు ఊహించవచ్చు ఈ ప్రశ్న కూడా కాదు అని మళ్ళీ నా జవాబు ఇక ఇప్పుడు దీని రహస్యం చెబుతా వినండి మామిడి పండులో కానీ గాజు బుడ్డిలో కానీ మా యామంత్రం లేదు అయినా ఈ అద్భుతమైన ట్రిక్ అందరూ మెచ్చుకునేలాగా చేయగలం ఎలాగంటే సన్నటి మూతిగల ఒక గాజు బుడ్డి తీసుకొని కాయలతో ఉన్న మామిడి చెట్టు వద్దకు వెళ్ళండి సీసాలో పట్టేటంత మామిడి పిందె ఉన్న కొమ్మ ఎంచుకొని పిందెను నెమ్మదిగా సీసాలోకి దూర్చి సీసాను ఆ కొమ్మకు ఒక దారంతో వేలాడదీసి ఒక నెల వరకు ఉంచినట్టయితే ఆ పిందె ముదిరి కాయ అయ్యి పండు పండుతుంది అప్పుడు ముచ్చిక తుంపి సీసాను తెచ్చి భద్రపరచుకోవాలి తర్వాత ప్రదర్శన సమయంలో సరిగ్గా సీసాలో ఉన్న మాదిరి రంగుదే వేరే ఒక మామిడి పండు సంపాదించి సబకిలకు చూపాలి మరొక సన్నమూతి గల ఖాళీ గాజుబుడ్డి కూడా వారికి చూపించి ఇదిగో ఈ మామిడి పండును ఈ గాజుబుడ్డిలోకి ఎక్కించేస్తా చూసుకోండి అని అంటాడు ఇంద్రచాలికుడు గాజు మామిడి పండును బాగా పరీక్షించి చూసి సరే ఎలా చేస్తాడో చూస్తాం అని ఆశ్చర్యంతో వారు నిరీక్షిస్తారు ఇంతలో దాచి ఉంచిన మామిడి పండుగల సీసాను సభలోకి తీసుకొచ్చి ఖాళీ సీసాను మెల్లిగా తెరలోపల పెట్టివేయాలి మామిడి పండుగల సీసాను చూసి సభవారు సెభాష్ అంటూ సంతోషంతో చప్పట్లు కొడతారు గాజు బుడ్డీలో దూర్చిన మామిడి పండు చాలా కాలం నిల్వ ఉండాలంటే బుడ్డి నిండా తేనెతో నింపితే సరి